మిత్రులకు శుభాకాంక్షలు నమస్కారం. నేను గుడ్ల జగదీష్ మాదిగ. ఈరోజు జాంబవంతుని నిజస్వరూప పటము, 18 యుగాల చరిత్ర గల పటము మొట్టమొదటిసారిగా మనము రిలీజ్ చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆయన చేతుల మీదుగా ఈ యొక్క 18 యుగాల చరిత్ర గల ఆది జాంబవంతుని చిత్రపటము విడుదల చేసిన తర్వాత ఆయన మాట ఎట్లా ఉందంటే, ఇన్ని రోజుల తర్వాత జాంబవంతుడు ఎలా ఉంటాడో మీరు నాకు చూపెట్టగలిగారని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. అది మాకు చాలా సంతోషము. మరి ఇంత ఘనంగా, అంటే ఘనంగా కాకుండా కానీ సింపుల్గా చేసినా కానీ ఇది లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్, లాంగ్ టైమ్ ప్రోగ్రామ్. ఎందుకంటే గ్రామ గ్రామాన కూడా ఈ జాంబవంతుని గురించి చెప్పాలి, యుగాల చరిత్ర చెప్పాలి అని చెప్పి ఒక ప్రయత్నంగా మేము ఈరోజు ఈ ఆది జాంబవంతుని 18 యుగాల చరిత్ర ఈ సమాజానికి ముందు తెస్తున్నాం. ఎందుకంటే కొంతమంది బ్రాహ్మణ ఎవరైతే ఈ రవివర్మ లాంటి చిత్రకారులతో ఒక రాజులు కానీ ఎవరు కానీ ఎవరు చిత్రీకరింపారు కానీ ఆది జాంబవంతుని ఎలుగు రూపంలో, ఎలుగుబంటి రూపంలో అసహ్యంగా చీకరించుకున్న విధంగా తయారు చేశారు. అది ఎందుకు తయారు చేశారంటే, ముఖ్యంగా ఈ 18 యుగాల చరిత్ర గల ఆది జాంబవంతుని అణిచివేయాలని చెప్పి ఆ ఆది జాంబవంతుని ఎలుగు రూపంలో సృష్టించింది నిజమే. ఎందుకంటే రామాయణంలో కూడా, వాల్మీకి రామాయణంలో కూడా ఆది జాంబవంతుడు ఎలుగుబంటి అని ఎక్కడ లేదు. లేదు, మేము చూపెడతామనే వాళ్ళు రండి డిబేట్కి సిద్ధం. కానీ అలాంటి ఆది జాంబవంతుడు మాదిగలకు మూలం కాబట్టి ఆయనని అణచివేశారు. అలాంటి ఆది జాంబవంతుడు ఎలుగుబంటి కాదురా బిడ్డ, ఇట్లా కూరమీసాలతో ఉంటాడు అని చెప్పి మేము నిరూపించడానికి ప్రతి పల్లె పల్లెకు, ప్రతి గ్రామ గ్రామానికి ఈ పోస్టర్ చేరవేస్తాం. అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆ చిత్రపటాన్ని మందకృష్ణ మాదిగ గారితో ఆవిష్కరింపజేశాము. మరి ఆవిష్కర తర్వాత ఇప్పుడు మేము ఈ గ్రామాల్లో ఎట్లా ఆ చిత్రపటాన్ని చూపెట్టాలి. చిత్రపటమే కాదు, ఇప్పుడు పాంప్లెంట్ ఇచ్చి పోత కాదు, చిత్రపటంతో పాటు మేము కూడా పోయి ఆ చిత్రపటంలో ఏముంది, ఆ చిత్రపటంలో ఏం వివరణ ఉంది, అసలు 18 యుగాల చరిత్ర అంటే ఏంది, 18 యుగాల చరిత్ర పేరేంది మొత్తం కూడా మేము కంపల్సరిగా ప్రతి ఒక్కరికి చెప్పి ఆ చిత్రపటాన్ని మేము ఇస్తాము. మరి ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చింతగింది అర్జున్, మరి నిమ్మగల్ల సురేష్, ఊట్ల సీను, అలాగే మన గంధం శివరాజ్, అమీర్పేట్ జగదీష్ ఐకాన్, మరి అలాగే లింగంపల్లి శంకర్ ప్రసాద్, మన ప్రహ్లాద్, అలాగే చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో. అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జీతారాం, చింతకింది జీతారాం, చింతకింది నరేష్, అలా ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు. మరి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశాం. ఈ ఒక సుదీర్ఘమైనటువంటి ప్రోగ్రాం ఇది, ఈరోజు చేసి రేపు ఆగిపోయే ప్రోగ్రాం కాదు, సుదీర్ఘమైన ప్రోగ్రాము. మేము గ్రామాలలో కాకుండా ఆదివాసీ తెగలల్లో కూడా వెళ్ళి ఈ ఆది జాంబవంతుని గురించి వివరించి మరి అస్తిత్వాన్ని, మూలాన్ని బయటికి తెస్తాము. ఇది ఖచ్చితంగా మేము ఒక పూనుకున్న కంకణమే అనుకోండి, లేకపోతే మేము ఒక దీక్ష తీసుకున్నామని అనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ మా ఉద్యమము, మా ఇన్బిల్ట్ మా ఉద్యమం ఒకటే, ప్రతి ఒక్కరికి ఆది జాంబవంతుని గురించి తెలవాలి. మన మూలము ఈ బ్రాహ్మణులు సృష్టించినటువంటి ఎలుగుబంటి కాదు, ఒక ఆయన మానవ రూపము అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే శ్రీకృష్ణుడు జాంబవతి కూతుర్ని అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు మరి జాంబవంతుడు ఆయన కన్న తండ్రి, జాంబవతిని కన్న తండ్రి ఎలుగుబంటి ఎట్లుంటాడయ్యా అంటే, అది నమ్మితే మేము మూర్ఖులమవుతాం, అది నమ్మితే మేము మూర్ఖులమవుతాం. జాంబవతి అంత సౌందర్యవతి అయినప్పుడు జాంబవతుడు ఎంత సుందరంగా ఉంటాడు. అదే సుందరంగా ఈరోజు మేము 18 యుగాల జాంబవంతుడి చరిత్రను మేము ప్రజలకు చూపెడుతున్నాము, గ్రామానికి చూపెడుతున్నాము. ఈ ఎవరైతే రవివర్మ లాంటి చిత్రకారులు, బ్రాహ్మణ చిత్రకారులు ఎలుగుబంటిలాగా రూపం దిద్దిరో
దాన్ని ఖండించి ఈరోజు అదే జాంబవంతుని ఈరోజు కూరమీసాలు జాంబవంతుని నిలబెట్టి ప్రతి మాదిగా కూరమీసాలు తిప్పే విధంగా తయారు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై మాదిగ, జై జాంబవంత. నేను గుడ్ల జగదీష్ మాదిగ, ఇక ఇక్కడ అర్జున్ మాదిగ, సురేష్, జైమి, శ్రీనివాస్, నమస్కారం.